అగ్రరాజ్యం అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై దాడి జరగటం ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపింది. పెన్సిల్వేనియాలో శనివారం ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆయనపై కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఆయన త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. అయితే దాడి జరిగిన 2 రోజుల తర్వాత తొలిసారి పబ్లిక్లోకి వచ్చారు. మిల్వాకీలో జరిగిన రిపబ్లికన్ నేషన్ కన్వెన్షన్కు ట్రంప్ హాజరయ్యారు. తుపాకీ తూటాతో గాయమైన చెవికి బ్యాండేజ్తో ట్రంప్ కనిపించారు. అయితే ట్రంప్ ఈ సదస్సులో ఎలాంటి కామెంట్స్ చేయలేదు. ఆయన మద్దతుదారులు మాత్రం ట్రంప్ను చూడగానే చప్పట్లతో ట్రంప్కు స్వాగతం పలికారు. యుఎస్ఏ యుఎస్ఏ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వారందరికీ ట్రంప్ అభివాదం చేస్తూ కనిపించారు. ఇక ఈ సమావేశంలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా ట్రంప్ పేరు ఖరారైంది. పార్టీ జాతీయ సదస్సులో ప్రతినిధులంతా ట్రంప్ను అధ్యక్ష అభ్యర్థిగా ఆమోదించారు. తన అభ్యర్థిత్వం ఖరారైన వెంటనే ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఒహాయో సెనేటర్ 39 ఏళ్ల జేడి వాన్స్ పేరును ట్రంప్ ప్రకటించారు. బాగా ఆలోచించిన తర్వాత ఉపాధ్యక్ష పదవికి వాన్స్ తగిన వ్యక్తి అని నిర్ణయించుకున్నట్లు ట్రంప్ తెలిపారు.